గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇక ఈరోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అండి సుందర్రాజు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుందర్రాజు గారు. గుడ్ ఈవినింగ్ అండి. వెల్, ఇక ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్స్ పాజిటివ్గా ముగిశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే నిఫ్టీ దేశీయ బెంచ్ మార్క్ సూచి అయినటువంటి నిఫ్టీ దాదాపు 47 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 10,617 పాయింట్స్ వద్ద ఈరోజు పాజిటివ్గా ముగిసింది. ఇక అలాగే మరో దేశీయ బెంచ్ మార్క్ సూచి అయినటువంటి సెన్సెక్స్ చూసినట్టయితే 212 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 34,713 పాయింట్స్ వద్ద ఈరోజు పాజిటివ్గా ముగిసింది. ఇక మరో కీలకమైనటువంటి సూచి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూసినట్టే కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 0.79% వరకు ఈరోజు లాభపడి పాజిటివ్గానే ముగిసింది. ముఖ్యంగా చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఈరోజు దాదాపు 10,600 పాయింట్స్ ఎగువన, కీలకమైనటువంటి 10,600 పాయింట్స్ ఎగువ స్థాయిలోనే ఈరోజు ముగిసినట్టు మనం చూస్తున్నాము. ఇక సెక్టార్ పరంగా, ముఖ్యంగా సెక్టార్ పరంగా చూసినట్టయితే ఈరోజు ఎఫ్ఎంసీజీ సెక్టర్స్లో ఈరోజు చాలా వరకు ఒక బయింగ్ సపోర్ట్ అనేది మనకు కనిపించింది. అలాగే ఐటీ కావచ్చు, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్, ఆటో సెక్టర్, అలాగే ఎనర్జీ స్టాక్స్లో ఈరోజు చాలా వరకు ఒక కొనుగోళ్ల మద్దతు అనేది మనకు కనిపించింది. ఇక ఈరోజు మార్కెట్స్ని డ్రాగ్ చేసినటువంటి సెక్టర్స్ చూసినట్టయితే పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, అలాగే ఇన్ఫ్రా స్టాక్స్ కావచ్చు, అలాగే రియాలిటీ సెక్టర్స్లో ఈరోజు చాలా వరకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకు కనిపించింది. ఇక ఈరోజు సూచీలు అన్నట్టు బలపరిచినటువంటి స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు ఎస్ బ్యాంక్ వచ్చేసి ఈరోజు దాదాపు 8% వరకు ఈరోజు ఇంట్రాడేలో లాభపడి టాప్ గెయినర్గా నిలిచిందనే చెప్పుకోవచ్చు. ఇక అలాగే హిందుస్థాన్ లివర్ కావచ్చు, అలాగే టీసీఎస్, ఇండస్ఇన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అలాగే ఐటీసీ, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, అదాని పోర్ట్స్ లాంటి స్టాక్స్ ఈరోజు దాదాపు 1-2% వరకు ఈరోజు లాభపడి సూచీలను బలపరిచినట్టు మనం చూస్తున్నాం. ఇక సూచీలను డ్రాగ్ చేసినటువంటి స్టాక్స్ విషయానికి వస్తే ఐడియా వచ్చేసి ఈరోజు టాప్ లూజర్గా నిలిచింది. ఐడియా ఈరోజు దాదాపు 4% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే భారతీ ఇన్ఫ్రాటెల్ వచ్చేసి దాదాపు 2.87%, అలాగే భారతీ ఎయిర్టెల్ కూడా ఈరోజు దాదాపు 2.54% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. దాదాపు టెలికామ్ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు చాలా వరకు డ్రాక్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక అలాగే లూపిన్ కావచ్చు, అలాగే విప్రో, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, అలాగే ఎస్బీఐ, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ కూడా ఈరోజు దాదాపు 1% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఇక మార్కెట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అందించేందుకు అండ్ సుందర్రాజు గారు మనతో ఉన్నారు. సుందర్రాజు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ ఎలా అర్థం చేసుకోవచ్చట? ఈరోజు మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఓపెనింగ్ చూస్తే కనుక 10,600 రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళటం మనం చూసాము. ఆ తర్వాత రోజంతా కూడా కన్సాలిడేషన్ చూసాము. ఈ లాస్ట్ ఒక 3-4 రోజులుగా చూస్తే కనుక మనం గమనించాము, మార్కెట్ 10,600 వరకు వెళ్ళి ఇంట్రాడేలో కన్సాలిడేషన్ అయ్యి ఇంట్రాడేలో కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. 10,600 దాటలేకపోతుంది. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక 10,600 కీలకమైన లెవెల్స్ని బ్రేక్ చేసి దానిపైన సస్టైన్ అయ్యి డే హై దగ్గర క్లోజ్ అయింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే కనుక ఒక పాజిటివ్ ట్రెండ్ అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ గత 3 వారాలుగా కొనసాగిన అప్ ట్రెండ్ని ఇవాళ కూడా కొనసాగింది అనుకోవచ్చు. ఈ గత వారం రోజులుగా చూస్తే కనుక మార్కెట్ 10,500 దాటినప్పటి నుంచి 10,600 దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా కరెక్షన్ రావటము, కరెక్షన్లో 10,500 కీలకమైన లెవెల్స్ పైన మెయింటైన్ చేస్తుంది. అంటే ఆ సపోర్ట్ లెవెల్స్ని ఛేదించకుండా, ఆ సపోర్ట్ లెవెల్స్ని నిలదొక్కుంటూ మెయింటైన్ చేసుకుంటూ బాగా పటిష్టంగా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ ఇవాళ ఇండికేషన్ పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఈ మధ్య గత 2-3-4 రోజులుగా 25,000 దగ్గర కొంచెం కీలకమైన లెవెల్స్ కాబట్టి అటు ఇటుగా క్లోజ్ అవటం మనం చూస్తున్నాము. ఇవాళ డే లో నుంచి డే హై దగ్గర 25,000 పైన క్లోజ్ అయింది కాబట్టి మనకి ఫస్ట్ ఇండికేషన్ పాజిటివ్గా వచ్చింది అనుకోవచ్చు. కానీ ఈ లాస్ట్ ఒక 1-2 వీక్స్గా కన్సాలిడేషన్లో ఫస్ట్ టైం పైన క్లోజ్ అయింది కాబట్టి రేపు 2వ రోజు కూడా కన్ఫర్మేషన్ మనకు రావాలి. ఏమాత్రం కనుక రేపు క్లోజింగ్ సమయానికి 25,000 పైన కనుక నిలబడితే కనుక ఈ గత 1-2 వారాలుగా వస్తున్న కన్సాలిడేషన్కి తెరపడినట్టు అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇవాళ మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. లాస్ట్ 1-2 వీక్ కన్సాలిడేషన్లో బాగా స్ట్రెంగ్త్ చూసాము, పాజిటివ్ కన్సాలిడేషన్ కనిపించింది, టెక్నికల్గా స్థిరంగా క్లోజ్ అయింది కాబట్టి అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక సెక్టార్ పరంగా చూసినట్టయితే ఈరోజు ప్రైవేట్ బ్యాంక్స్ ఈరోజు చాలా వరకు అవుట్ పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచి వచ్చేసి ఈరోజు దాదాపు
1.14% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్న స్టాక్స్ మనం గమనించినట్టయితే ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చేసి ఈరోజు దాదాపు 1.85% వరకు ఈరోజు లాభపడింది. అలాగే మరో స్టాక్ చూసినట్టయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఈరోజు దాదాపు 1.53% వరకు ఈరోజు లాభపడ్డట్టు చూస్తున్నాము. ముఖ్యంగా చూసినట్టయితే ఎస్ బ్యాంక్ చూసినట్టయితే ఈరోజు ఎస్ బ్యాంక్ దాదాపు ఒక డ్రీమ్ రన్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు 8% వరకు ఈరోజు ర్యాలీ చేసినట్టు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, ఎస్ బ్యాంక్ మనం గత కొద్ది రోజుల క్రితం కూడా మనం దీని గురించి చర్చించుకున్నాము. ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్లో ఎస్ బ్యాంక్ అనేది ఒక కంటిన్యూస్గా ఒక స్టడీ పర్ఫార్మెన్స్, అలాగే ఒక కంటిన్యూస్గా ర్యాలీ అనేది మనం ఈ స్టాక్లో గమనిస్తున్నాము. గత కరెక్షన్లో కూడా ఈ స్టాక్ ఎక్కువగా కరెక్ట్ అయినట్టు మనం గమనించాము, ఎక్కువగా కరెక్షన్కి గురి కాలేదు. ప్రస్తుత ప్రైస్ పాయింట్లో ఏమైనా ఎస్ బ్యాంక్లో మనం పొజిషన్ తీసుకునే అవకాశం ఉందంటారా? అలాగే దీని వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఎస్ బ్యాంక్ చూస్తే కనుక Q4 నెంబర్స్ చాలా పాజిటివ్గా రావడంతో, నెట్ ప్రాఫిట్స్ చూస్తే కనుక హ్యూజ్గా ఒక జంప్ రావడంతో మనకి ఈ స్టాక్లో అనేది ఒక మేజర్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఎస్ బ్యాంక్ మనం ఇంత క్రితం కూడా అనుకున్నాము, గత కొన్ని రోజులుగా బాగా కన్సాలిడేషన్ అయ్యింది, 300 రూపాయల దగ్గర గట్టి మద్దతు తీసుకున్నట్టుగాను ప్రైవేట్ బ్యాంక్స్లోనే మంచి ఫాస్ట్ గ్రోయింగ్ బ్యాంక్గాను తక్కువ ఎన్పిఏ ఇష్యూస్ ఉన్న బ్యాంకుగా మనం ఎన్నోసార్లు కూడా అనుకున్నాము. టెక్నికల్ కూడా 300 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని బాగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కూడా పాజిటివ్గా బిల్డప్ అయినట్టు కనిపించింది లాస్ట్ 1 or 2 weeks. అందుకని లోయర్ లెవెల్ నుంచి బాగా రికవర్ అయ్యి ఇవాళ న్యూస్ రాకముందు, ఇవాళ టెక్నికల్ అప్ ట్రెండ్ రాకముందే ఈ 2-3 రోజులుగా ఒక ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. 320 రూపాయలు కూడా టెక్నికల్గా రివర్స్ అవడంతో షార్ట్ టర్మ్ పాజిటివ్గా మారింది. ఇవాళ ఎప్పుడైతే ఒక న్యూస్ పాజిటివ్గా రావడం చూసామో అప్పుడు ఎస్ బ్యాంక్ సడన్గా ఒక 8%, ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ఒక మేజర్ అప్ ట్రెండ్ మేజర్ ర్యాలీ అనేది ఎస్ బ్యాంక్లో రావడం మనం చూస్తున్నాము. సో 350 రూపాయల దగ్గర ఇవాళ 8.5% వరకు పెరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొనచ్చా అంటే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉంది. పైగా మనకి ఇవాళ వచ్చిన న్యూస్ చూస్తే కనుక న్యూస్ రాకముందు పెద్దగా ర్యాలీ రావలేదు, న్యూస్తో పాటు మనకి ర్యాలీ కూడా వచ్చింది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ట్రిగర్ అనుకోవచ్చు. ఇవాళ వచ్చిన ర్యాలీ ఈ పాజిటివ్ న్యూస్ని ముందే డిస్కౌంట్ చేయలేదు, ముందే రిఫ్లెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ తీరుగా మనకి ఒకసారిగా పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగింది కాబట్టి ఈ పాజిటివ్ అవుట్లుక్ కొంతకాలం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో టెక్నికల్గా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉంది కాబట్టి ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. సారీ, ఫండమెంటల్గా వాల్యుయేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఒక చిన్న కరెక్షన్లో కొనుక్కోవచ్చు. అలాగే టెక్నికల్గా అంటే 300 రూపాయల నుంచి 350 రూపాయల వరకు, అంటే ఇంచుమించు 15% వరకు ఒక వారం రోజుల్లో పెరిగింది. 360 రూపాయల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మొన్న జనవరి 8లో చూస్తే కనుక 360-365 దగ్గర టాప్ ఏర్పడింది. అలాగే మొన్న డిసెంబర్లో చూస్తే కనుక 370 రూపాయల దగ్గర టాప్ ఏర్పడింది. అలాగే మొన్న ఆగస్టులో చూస్తే కనుక 370 రూపాయల దగ్గర టాప్ ఏర్పడింది. అంటే ఈ 6 నెలల్లో చూస్తే కనుక 3 మేజర్ టాప్స్ వీక్లీ చార్ట్లో ఫామ్ అయింది. సో కాబట్టి షార్ట్ టర్మ్ టార్గెట్ అక్కడ వేసుకోవచ్చు, 370-380 వరకు అక్కడ కొంత కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎస్ బ్యాంక్ ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ స్ట్రాంగ్గానే ఉంది. ఒక రేపు ఎల్లుండి ఏమైనా చిన్న డిప్ వస్తే కనుక బై చేయొచ్చు ఎస్ బ్యాంక్ని. వెల్, ఇక సెక్టర్ పరంగా మరో సెక్టర్ చూసినట్టయితే నిఫ్టీ ఐటీ సెక్టర్లో వచ్చేసి ఈరోజు దాదాపు ఇంట్రాడేలో దాదాపు నిఫ్టీ ఐటీ సూచి 0.97% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఐటీ స్టాక్స్లో ఈరోజు ర్యాలీకి దోహదం పరిచినటువంటి ప్రధాన అంశం మనం చూసినట్టయితే రూపీ డిప్రిషియేషన్. డాలర్ మారకం రూపీతో పోల్చినప్పుడు బలహీన పడుతుంది. దీంతో ఈ స్టాక్స్లో చాలా వరకు ఒక మూమెంట్ అనేది మనం ర్యాలీ అనేది మనం గమనిస్తున్నాము. ముఖ్యంగా చూసినట్టయితే ఇన్ఫోసిస్ వచ్చేసి ఈరోజు దాదాపు 1.39% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అలాగే మరో స్టాక్ చూసినట్టయితే టాటా కన్సల్టెన్సీ కూడా దాదాపు ఈరోజు 2% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, రూపీ డిప్రిషియేషన్ నేపథ్యంలో మనకి ఐటీ స్టాక్స్ చాలా వరకు కొన్ని స్టాక్స్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూపిస్తున్నాం. ముఖ్యంగా వీటి వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాల్యుయేషన్స్ పరంగా ఈ రూపీ డిప్రిషియేషన్ దోహదపడే అవకాశం ఉందంటారా? అలాగే బెటర్ పిక్స్ ఏమున్నాయంటారు ప్రస్తుతం మనం చూసినట్లయితే? ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక రూపాయి డాలర్కి డిప్రిసియేషన్ అవడంతో, అంటే డాలర్ రూపాయికి అప్రిసియేషన్ అవడంతో డాలర్ బాగా స్ట్రెంగ్త్ పెరగడంతో మనకి ఐటీ స్టాక్స్ ఎందుకంటే
ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంది. ఫార్మా అండ్ ఐటీ చూస్తే కనుక మనకి డాలర్ల రెవెన్యూస్ వస్తాయి కాబట్టి డాలర్ వాల్యూ పెరిగినప్పుడు కొంచెం ఈ కంపెనీస్ కన్నిటికీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. ఓవరాల్గా మనం చూస్తున్నాము ఈ ఐటీ కంపెనీస్ ఈ 2-3 రోజుల్లోనే కాదు, గత ఒక 2 నెలలుగా 1-6 నెలలుగా కొంచెం అప్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ న్యూస్ అంటే ఫండమెంటల్గా మనకి రిజల్ట్స్ పరంగా రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా పాజిటివ్గా వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ తోటి, దానికి తగ్గట్టుగానే మొన్న ఇన్ఫోసిస్ ముఖ్యంగా టీసీఎస్ రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా రావడంతో ఈ పాజిటివ్ సెంటిమెంట్ అనేది కొనసాగింది. ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది అండ్ ఇన్ఫోసిస్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్లో అంటే ఇంచుమించు 1200 రూపాయల దగ్గర క్లోజ్ అయిన ఇన్ఫోసిస్ మనకి నియర్ 1170 రూపాయల దగ్గర క్లోజ్ అయిన ఇన్ఫోసిస్ నియరెస్ట్ రెసిస్టెన్స్ 1200 దగ్గర కనిపిస్తుంది. అంటే మొన్న జనవరిలో ఫామ్ అయిన హై కాబట్టి మనకి షార్ట్ టర్మ్ టార్గెట్ చాలా దగ్గరలోనే ఉంది. అంటే ఈ లెవెల్ని బహుశా ఇంకొక 25-30 రూపీస్ వరకు పెరిగి అక్కడ కొంచెం కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే 2016లో కూడా చూస్తే కనుక ఇదే ఏప్రిల్లో మనకి 1250 దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది, 1200 దగ్గర కూడా ఒక మేజర్ టాప్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ కొంచెం ఓవర్బాట్ పొజిషన్కి రావటము, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గర కనిపిస్తుంది. మనకి ఓవరాల్గా రావాల్సిన న్యూస్ అంతా వచ్చిన తర్వాత మనకి రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గర పీక్లో ఉంది కాబట్టి కొంతకాలం ఒక కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా టీసీఎస్ కూడా మనం అనుకున్నాం, మనం ఈ మధ్యకాలంలోనే లాస్ట్ 1 మంత్ కానీ 2300-2800 రూపాయల నుంచి ఒక భారీ ర్యాలీ చూసాము. ముఖ్యంగా రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి 3600 వరకు బాగా పెరిగింది. సో ఓవరాల్గా చూస్తే కనుక టీసీఎస్ న్యూ పీక్లో ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక ఇవాళ ఒక 2% వరకు పెరిగి 3600 దగ్గర ఒక ప్రీవియస్ హిస్టరీ లేని ఒక ఏరియాలో ప్రస్తుతానికి కదలాడుతోంది టీసీఎస్. బట్ కానీ న్యూ పీక్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం షార్ట్ టర్మ్లో కొంచెం ఓవర్ సోల్డ్ బాట్ పొజిషన్ కూడా వచ్చింది కాబట్టి పైగా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక కొంచెం ఇండస్ట్రీ పీబైతో పోలిస్తే టీసీఎస్ కొంచెం అహెడ్ వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నట్టు కనిపిస్తుంది. అదే ఇన్ఫోసిస్ చూస్తే కనుక కొంచెం ఇంకా స్లైట్గా అండర్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఏదైనా సరే టీసీఎస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ మోడ్లోకి వచ్చింది కాబట్టి టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ట్రెండ్ రివర్సల్కి ఇమీడియట్ ఇండికేషన్స్ కనిపించట్లేదు. అంటే అప్ ట్రెండ్కి ఒక బ్రేక్ పడి కొంతకాలం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది హయ్యర్ లెవెల్లో ఈ ఐటీ ఫ్రంట్ లైన్ స్టాక్స్కి. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే శైలి ఇంజనీరింగ్ వచ్చేసి ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 8% వరకు ఒక స్ట్రాంగ్ అప్మూవ్ అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ న్యూస్ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఈ కంపెనీలో స్టేక్ కొనుగోలు చేస్తుందనే ఒక వార్తలతో ఈ స్టాక్లో ఒక ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, శైలి ఇంజనీరింగ్ ఈ స్టాక్కి సంబంధించినంత వరకు మనకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? శైలి ఇంజనీరింగ్, SHAILY. ఓవరాల్గా చూస్తే కనుక అంతకంత కూడా మనం ఒకసారి అనుకున్నాము శైలి ఇంజనీరింగ్ మంచి స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్నట్టుగా. శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ చూస్తే కనుక మనకి ఒక మేజర్ అప్ ట్రెండ్లో ఇంచుమించు 1470 రూపాయల దగ్గర శైలి ఇంజనీరింగ్ మనకి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవటం అనేది మనం చూస్తున్నాము. శైలి ఇంజనీరింగ్ చూస్తే కనుక ఇవాళ ఒక 5.5% వరకు బాగా పెరిగింది. వాల్యుయేషన్స్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ మధ్య చూస్తే కనుక కొన్ని మేజర్ ఫండ్స్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి లాంటి ఒక ఫండ్ను కూడా శైలి ఇంజనీరింగ్ని కొనడంతో ఈ స్టాక్ బాగా ఒక మేజర్ అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. ఈ మధ్య రిజల్ట్స్ చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. కానీ స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక శైలి ఇంజనీరింగ్కి ఈక్విటీ చాలా చాలా తక్కువగా ఉంది. సో తక్కువగా ఉంది కాబట్టి జనరల్గా మనకి ఈ మార్కెట్స్లో తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఒక మేజర్ ఆప్షన్లోకి వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఫ్లోటింగ్ స్టాక్ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇటువంటి స్టాక్స్ కొంచెం ఏమాత్రం ఒక స్ట్రాంగ్ బయింగ్ ముఖ్యంగా ఒక మేజర్ ఫండ్స్ కనుక కొనటం కనుక మొదలుపెట్టారంటే తప్పకుండా ఒక మేజర్ అప్ ట్రెండ్ అనేది రావడం అనేది మనం చూస్తాం. సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము శైలి ఇంజనీరింగ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక మనకి ఒక 500 రూపాయల నుంచి ఒక 3 రెట్లు బాగా పెరిగింది. కొంచెం ఒక కన్సాలిడేషన్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా ఓవర్బాట్లో ఉంది,
ఫండమెంటల్గా కొంచెం ఓవర్ ప్రైస్డ్లో ఉంది. రిజర్వ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పెద్ద గొప్పగా కనిపించట్లేదు. లాస్ట్ 2-3 quarters రీజనబుల్గా ఉంది, ప్రాఫిట్స్లో ఉన్నప్పటికీ రీజనబుల్గా ఉంది. బహుశా ఏమన్నా నెక్స్ట్ క్వార్టర్ రిజర్వ్స్ స్ట్రాంగ్గా వస్తుందన్న ఉద్దేశంతో ఫండ్స్ విపరీతంగా కొట్టినాయి. సో ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నా ఉద్దేశం కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే ఐడియా సెల్యులర్ వచ్చేసి ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 4% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ స్టాక్ను మనం గమనించినట్టయితే ఈ స్టాక్ దాదాపు 52 వీక్స్ లోకి సమీపంలో ప్రస్తుతం ఈ స్టాక్ మనం ట్రేడ్ అవుతున్నట్టు మనం గమనిస్తున్నాము. సార్ చెప్పండి, ఐడియా సెల్యులర్ గమనించినట్టయితే ఈ స్టాక్ గతంలో కూడా ఒక కంటిన్యూస్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది గతంలో, కానీ వరుసగా ఈ స్టాక్లో మనం కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం ప్రస్తుతము. ప్రస్తుతం ఈ స్టాక్ని హోల్డ్ చేస్తున్న వారు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉందంటారా? అలాగే ఈ స్టాక్ని హోల్డ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో వస్తుందంటారా? ఓవరాల్గా చూస్తే కనుక ఐడియా సెల్యులర్ బాగా వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్. మనకి లాస్ట్ ఒక 1 or 2 years చూస్తే కనుక ఈ స్టాక్ 200 రూపాయల నుంచి ఇంచుమించు బిలో 100 రూపాయలకి బిలో రావటము, ప్రస్తుతానికి 70 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక ఐడియా సెల్యులర్ ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు. ఆ మధ్యకాలం చూస్తే కనుక 1-2 funds కూడా ఈ కంపెనీల స్టాక్స్ని అమ్మకాలు జరపడంతో ఈ స్టాక్ కంటిన్యూస్గా ఒక డౌన్ ట్రెండ్లోకి వెళ్ళటం అందిస్తున్నాం. ఈ మధ్య చూస్తే కనుక ఈ లాస్ట్ 2 quarters కూడా లాసెస్ కూడా అక్యుములేషన్ ఎక్కువగా కనిపించింది, అలాగే మనకి డెట్ కూడా విపరీతంగా కనిపిస్తుంది. సో ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా కొంచెం వాళ్ళ స్టేక్ని కొంచెం అమ్మే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఈ మధ్య కొంచెం వార్తలు రావడం మనం చూసాము. అందువల్ల ఈ స్టాక్ కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఓవరాల్గా ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా సపోర్ట్ చేయట్లేదు. ఈ మధ్య వచ్చిన వార్తలు కూడా చూస్తే కనుక ఐడియా సెల్యులర్లో పెద్ద పాజిటివ్గా లేదు, కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయక తప్పదు. కాకపోతే 65 రూపాయల దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. 2016 ఎండ్లో చూస్తే కనుక ఒక మేజర్ బాటమ్ ఏర్పడింది, కాబట్టి బహుశా ఇక్కడ కొంచెం ఆగుతుందేమో, కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఇక రేపటి ట్రేడింగ్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి?